welcome. This is Dr. Alladi Enchayya, Senior Economy Faculty. Pradhananga budget ane topic lo teesukobade amshalu ela untayi, ee years ku sambandhinchina amshalanu teesukuntu untaru, andulo unde kathalu emiti anedi examination point of view lo chaala chaala keelakamaindi. Aithe వాటి సంబంధించిన సమగ్రమైన సమాచారం ప్యూర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ప్రజెంట్ బడ్జెట్ అనేది, ఇక్కడ కేంద్ర స్థాయిలో బడ్జెట్ అయినా రాష్ట్ర స్థాయిలో బడ్జెట్ అయినా ఫస్ట్ వాట్ ఈస్ మెంట్ బై బడ్జెట్ అనేది నేర్చుకోవాలి. బడ్జెట్ అనగా, బడ్జెట్ అనేది యాక్చువల్గా ఇది ఒక ఫినాన్షియల్ అకౌంట్ అని పిలుస్తుంటారు. దీన్ని మనము యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ ది స్టేట్ ఆర్ ఫర్ ది కంట్రీ అని పిలవచ్చును. అంటే దేశ స్థాయిలో అయితే దేశానికి సంబంధించింది, రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్రానికి సంబంధించిన ఒక కోశ నివేదిక అని పిలుస్తారు. కోశ నివేదిక గతంలో నేరుగా బిట్టండి, బడ్జెట్ అనేది ఒక కోశ నివేదిక లేదా వార్షిక కోశ నివేదిక, కొన్నిసార్లు వార్షిక ఆర్థిక నివేదిక, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ is known as budget according to economics. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మరి ఈ బడ్జెట్ అనేది రాబోయే సంవత్సరానికి రూపొందిస్తారు. నాట్ ఫర్ ది ప్రజెంట్ ఇయర్ ఆర్ కరెంట్ ఇయర్, దిస్ ఇస్ ఫర్ ది అప్కమింగ్ ఇయర్. రైట్ నౌ ప్రజెంట్ చూస్తే 2023-24 కాలానికి సంబంధించి ఈ బడ్జెట్ను రూపకల్పన చేసి దేశ స్థాయిలో అయితేనేమో పార్లమెంట్లోని లోక్సభలో, రాష్ట్ర స్థాయిలోనైతే రాష్ట్ర అసెంబ్లీలలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీన్ని సాధారణంగా ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది బేసిక్ నాలెడ్జ్. అంటే ఇక్కడ ఏంది, రాబోయే సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలకు సంబంధించిన ఒక లెక్కలు అంటాం మనం, అకౌంట్స్ అంటాం. అంటే ఆదాయాలకు వ్యయాలకు సంబంధించిన ఒక నివేదిక, అంటే గణాంకాల నివేదికను మనం ఇక్కడ బడ్జెట్ అని పిలుస్తున్నాం. సింపుల్గా టెక్నికల్గా మనకి ఇక్కడ పదాలు కావాలి, దేనికి సంబంధించింది రాబోయే సంవత్సరము. నెక్స్ట్ దీని పేరు కోశ నివేదిక, సమ్టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్థిక నివేదిక, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ నోన్ యాజ్ బడ్జెట్ అకార్డింగ్ టు ఎకనామిక్స్ అని మనం ఇందాక చెప్పినాం. ఇగో ఈ అంశం ఉంటాయి. మరి ఏ సంవత్సరం, 2023-24 సంవత్సరానికి సంబంధించినవి. మరి మెయిన్ థీమ్ ఏంటంటే ఇక్కడ ఈ బడ్జెట్ అనే దానిలో ప్రధానంగా ఆ బడ్జెట్ అకౌంట్స్ లేదా అట్ ఏ గ్లాన్స్ అంటాం, బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ అంటాం. నేను ఇక్కడ మీకు అది విజువలైజ్గా చూపిస్తాను. ఈ గ్లాన్స్ అనే దానిలో మనకు ప్రధానంగా 3 సంవత్సరాలను తీసుకుంటారు. 3 సంవత్సరాలు, ఒకటి రాబోయే సంవత్సరము, రెండవది ప్రస్తుత సంవత్సరము, మూడవది గడిచిన సంవత్సరం. 3 సంవత్సరాలు తీసుకుంటారు. ఈ 3 సంవత్సరాలలో 4 అంశాలు తీసుకొని ఈ యొక్క బడ్జెట్ను విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి అది చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ చూడండి, ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఒక ప్రధానంగా 4 అంశాలతో కూడిన నివేదిక రిలీజ్ చేస్తారు. 4 అంశాలు ఎన్ని ఇయర్స్ అంటే 3 సంవత్సరాలు. వెరీ కేర్ఫుల్గా ఉండాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వెరీ కేర్ఫుల్. బడ్జెట్లో, ప్రస్తుత బడ్జెట్లో ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన గణాంకాలను సంపూర్ణంగా విడుదల చేస్తారు అంటే 3 సంవత్సరాలు. మరి బడ్జెట్లో ఆ ఉండే అంశాలలో ప్రధానంగా ఎన్ని అంశాలు కనిపిస్తాయి అంటే 4 అంశాలు కనిపిస్తూ ఉంటాయి. 4 అంశాలు ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు, 4 అంశాలు. ద బడ్జెట్ ఈజ్ మెంట్ ఫర్ 3-year పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ 4 డిఫరెంట్ కంపోనెంట్స్. మళ్ళీ ఎన్ని ఖాతాలు, హౌ మెనీ అకౌంట్స్ ఆర్ దేర్ ఇన్ బడ్జెట్ అంటే 2 రకాలు, ఒకటి రెవెన్యూ బడ్జెట్, మరొకటి క్యాపిటల్ బడ్జెట్ ఉంటుంది. మరి ఇక్కడ బడ్జెట్లో మళ్ళీ ఒకటి ఫస్ట్ ఏంటి అంటే రెవెన్యూ బడ్జెట్, రెవెన్యూ. సెకండ్ వన్ ఈజ్ క్యాపిటల్ బడ్జెట్. దీన్ని మనం తెలుగులో రెవెన్యూ బడ్జెట్ అని పిలుస్తూ ఉంటాము లేదా రాబడి బడ్జెట్ అంటున్నాం. దీన్ని మూలధన బడ్జెట్ అని పిలుస్తాం. ఇలా బేసిక్స్ అండి, బేసిక్స్ ప్యూర్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకున్నప్పుడు ఎగ్జామ్లో ఏ రకం క్వశ్చన్ అయినా కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండదు. ప్రధానంగా ఎన్ని సంవత్సరాలు 3, ఎన్ని అంశాలు 4, ఎన్ని రకాల బడ్జెట్లు 2,
దేనికి సంబంధించింది? దేశానికి మొత్తం సమచిన ది ఎంటైర్ కంట్రీస్ ఎకానమిక్ సినారియో ఈజ్ మెన్షన్డ్ ఇన్ బడ్జెట్ అని చెప్తుంటారు. ఇందులో మళ్ళీ సరే ఈ నాలుగు అంశాలు మూడు సంవత్సరాలు ఏంటి అంటే ఒకసారి ఇక్కడ ఒక చిన్న చోట్లాగా నేను వేసేస్తాను చూడకపోతే మొత్తం మనకు ఇక్కడ నాలుగు, ఇది 1, 2, 3, 4 ఉంది, ఫోర్ నాలుగు నాలుగు అంశాలు. ఇందులో ఇది 2023-24 బడ్జెట్, ఇది ఇది 2023-24 బడ్జెట్ ఇక్కడ పొందుపరచు. ప్రజెంట్ మనకు ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023-24 బడ్జెట్, ఇది 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది, 2024 March 31 వరకు అమలులో ఉంటుంది. ద డ్యూరేషన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది బడ్జెట్ డ్యూరింగ్ 2023 April 1 to 2024 March 31. బట్ దిస్ ఈజ్ ఆర్ దిస్ బడ్జెట్ టేబుల్డ్ ఎట్ నేషనల్ లెవెల్ ఆర్ ఇన్ లోక్సభ ఆన్ ఫిబ్రవరి 1. కండిషన్ చూడగలరా ఎలా ఉంది? ఎప్పుడు లోక్సభలో ప్రవేశపెడతారంటే ఫిబ్రవరి 1 ప్రవేశపెడతారు. ఎప్పుడు అమలు అవుతుంది అంటే ఏప్రిల్ 1 నుంచి అమలు అవుతుంది. ఇగో ఇది నెక్స్ట్. ఇదేంటి సార్ అంటే 2022-23 సంవత్సరాల సంబంధించి, ఇది కూడా సేమ్ 2022-23, ఇది 2021-22 ఇంపార్టెంట్. దీన్ని మనం యాక్చువల్ రిపోర్ట్స్ అంటాము, వీటిని మనం గణాంకాలు అంటాము. యాక్చువల్ రిపోర్ట్స్ ఒరిజినల్ రిపోర్ట్స్ అంటాం, అంటే ఇవి ఖచ్చితమైన గణాంక 2021-22 రెండు సేమ్ కాబట్టి మూడు సంవత్సరాలు 21-22, 22-23 రెండు సేమ్ ఉంటాయి. ఇది 23-24 వీటిని ఏమంటామంటే వీటిని బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటాము, బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటాము. ఇది ప్రజెంట్ మనకు నెక్స్ట్ అమలు చేశారు, ఇప్పుడు అమలు చేయట్లే, ఇంకా అమలు చేయబోతున్నారు దీన్ని. ఇదేమో ఇది ఇక్కడ ఫస్ట్, ఇది బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటారు, దీన్ని రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఫస్ట్ అంచనాల రూపంలో బడ్జెట్ను ప్రవేశపెడతారు, అది 2022-23 ప్రతి సంవత్సరం అంచనాల రూపంలో బడ్జెట్ ప్రవేశపెట్టి తర్వాత వాటిని రివైజ్ చేయడం జరుగుతుంది. దాని పేరే రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు. అంటే ప్రజెంట్ కరెంట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం తీసుకుంటే 2022-23 మనం ఉన్నాము, ఎప్పటిక 2023 March 31 వరకు మనం ఏ ఆర్థిక సంవత్సరం అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరము, ఇది ఇది కరెంట్ ఇయర్. బడ్జెట్ ఇంకా రాలే, స్టార్ట్ అవ్వలే బడ్జెట్, 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఇది 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 ఇవన్నీ అంచనాలను ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇగో ఇది ప్రజెంట్ ఇయర్ 2023 అనేది ప్రజెంట్ ఇయర్, ఇప్పటివరకు మార్చ్ 31 వరకు ప్రజెంట్ ఇయర్ కరెంట్ ఇయర్. ఇది అప్కమింగ్ రాబోయే సంవత్సరం, చూడండి రాబోయే సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలకు సంబంధించిన గణాంకాల పట్టికనే మనం బడ్జెట్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రజెంట్ ఇయర్ ఉంది కదండి, ప్రజెంట్ ఇయరు అంటే లాస్ట్ ఇయర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇది రివైజ్డ్ అవుతుంది, మళ్ళీ ఇది కొత్త బడ్జెట్గా దీన్ని పరిగణిస్తుంటారు. ఇవి యాక్చువల్ రిపోర్ట్స్ పడుతుంది. అందుకే ఈ బడ్జెట్ అనే దానిలో నాలుగు అంశాలతో రూపొందిస్తారు. ఒకటి యాక్చువల్ రిపోర్ట్స్, రెండవది బడ్జెట్ రిపోర్ట్స్, మూడవది రివైజ్డ్ రిపోర్ట్స్ అండ్ లాస్ట్ వన్ బడ్జెట్ రిపోర్ట్స్. అలా రిపోర్ట్స్ అని వచ్చినా యాక్చువల్ మనం ఎస్టిమేట్స్ అని పిలుస్తున్నాం, ఎస్టిమేట్స్ బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే బడ్జెట్ అంచనాలు అని పిలుస్తున్నాం. ఎందుకంటే దీస్ ఆర్ అసెస్మెంట్స్, ఇంత అని అనుకుంటాము, జరగచ్చు జరగకపోవచ్చు, బట్ మళ్ళీ రివైజ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ దీస్ ఆర్ యాక్చువల్ రిపోర్ట్స్, యాక్చువల్ అకౌంట్స్ అనిపిస్తాం. ఇలా మూడు సంవత్సరాలకు సంబంధించిన ఈ నివేదికలను పొందుపరచారు, కనిపించవద్దు. ఎన్ని సంవత్సరాలు? మూడు సంవత్సరాలు. ఎన్ని అంశాలు? నాలుగు. ఇందులో ప్రజెంట్ ఇయర్ది ఏపీటెడ్ ప్రజెంట్ రెండు ఇస్తారు, ఒకటి లాస్ట్ ఇయర్ది బడ్జెట్ ఎస్టిమేట్స్ యాజ్ వెల్ అస్ ప్రజెంట్ ఇయర్ సంబంధించిన రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉంటాయి. ఇంకా రాబోయేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇవి. మరి ఇందులో ఏంటి ఇక్కడ బడ్జెట్లో మళ్ళీ రెవెన్యూ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ అంటాం, లేదా వీటిని మనం రెవెన్యూ బడ్జెట్ క్యాపిటల్ బడ్జెట్ అని పిలుస్తుంటాం. అయితే ఇక్కడ ఈ రెవెన్యూ బడ్జెట్కి క్యాపిటల్ బడ్జెట్కి తేడా ఏమిటో ఒకసారి మనం చూద్దాము. ఒకసారి ఆ బేసిక్స్ తెలుసుకున్నాక మనం ముందుకెళ్దాం. అలా తెలుసుకున్న ముందు ఒక్కసారి ఇందాక నేను చెప్పిన పాయింట్స్ని ఒక్కసారి మనము చూద్దాం. ఇక్కడ చూద్దాం ఎలా మనకు మెన్షన్ చేస్తున్నారు ఏంటని మనం ఇక్కడ చూద్దాము. చూడండి, దిస్ ఈజ్ రికార్డింగ్ మనం ఇందాక చెప్పిన అంశాలు. బడ్జెట్లో పొందుపరచబడే అంశాలు ఏమిటి?
వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆర్ కాంపోనెంట్స్ మెన్షన్డ్ ఇన్ ఏ బడ్జెట్ అన్నాం. చూడండి, గత సంవత్సరంలో వాస్తవ విలువలు యాక్చువల్స్ అని పిలుచుకున్నాము. రెండవది, ప్రస్తుత సంవత్సరపు బడ్జెట్ విలువలు బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రజెంట్ ఇయర్. ప్రజెంట్ ఇయర్ అంటే ఇప్పుడు 2023 March 31st వరకే ఉంటుంది. నెక్స్ట్, ప్రస్తుత సంవత్సరపు బడ్జెట్ సవరించిన విలువలు రివైజ్డ్ ఎస్టిమేట్స్. నెక్స్ట్, రాబోయే సంవత్సరపు బడ్జెట్ విలువలు బడ్జెట్ ఎస్టిమేట్స్. అంటే ఒకసారి నేను ఇక్కడ మీకు ఇయర్స్ రాస్తాను, క్లారిటీ వస్తుంది. దిస్ వన్ మెంట్ ఫర్ 2021-22, దిస్ టూ ఆర్ ఫర్ 2022-23, దిస్ వన్ ఇస్ ఫర్ ఇవి రెండు, ఇది 2023-24. ఇది మన ప్యూర్ ఎకనామిక్స్లో ఉండే అంశాలు. ఇక సాధారణంగా మనం బడ్జెట్ అనేది జనరలైజ్డ్గా డిస్కస్ చేస్తుంటాము, కాకపోతే ఇది ప్యూర్ ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. వీటిలోంచి మనకు ఎగ్జామ్ నడితే ఇంత మైక్రో లెవెల్లో, ఇంత మైన్యూట్ లెవెల్లో ఎగ్జామ్లో క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఈ విధంగా డిస్కస్ చేసిన అవసరం ఉంటుంది. ఇది కంటిన్యూషన్గా మళ్ళీ మనము బడ్జెట్లో రకాలు, రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.